అలాగే జనవరి తర్వాత కూడా మీకు సమస్యకు పరిష్కారం కానప్పుడు దాన్ని ఉద్ధృతం చేసే కార్యక్రమాలు మేము పార్టీ చేపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా రైతు కన్నీరు పెడితే రాజ్యం సుభిక్షంగా ఉండదు, రైతు కన్నీరు పెట్టే రాష్ట్రం ఎప్పుడు అది శాపానికి గురవుద్దు. నాకు రైతుల శాపానికి నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. అన్నం పెట్టి అన్నపూర్ణ మనల్ని శపిస్తే పట్టెడు అన్నం దొరకదు. అందుకని ఈరోజు ఇక్కడ ఉన్న రైతులందరికీ, చూస్తున్న రైతులందరికీ, కౌలు రైతులు కానీ, నేను మీ తరపున మేము పోరాటం చేస్తాం. ముందుగా 12 ఈ 3 రోజుల లోపల ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తీరాలి. 12 తారీఖు మటుకు మీరు ఏమాత్రం ఆలస్యం చేసే మటుకు మేము ఖచ్చితంగా బలంగా నిరాహార నిరసన దీక్ష కూర్చుంటాం మేము. ఆ తర్వాత పరిస్థితి ఎటు జరుగుతాయో నాకు తెలియదు, దాన్ని దయచేసి మీ సిద్ధం దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి గారు స్పందించాలి. అలాగే వీళ్ళు వచ్చి కూర్చోబెట్టి జగన్ అన్న రాజ్యం వస్తే చాలా అద్భుతమైన రాజ్యం వస్తుంది, అద్భుతమైన రాజ్యం వస్తే ఒక్కొక్క చోటకు పోతే మన తిరుపతికి పోతే ఉల్లిపాయలు 100 ఇందా చెప్తున్నారు 140-180 ఇలా మాట్లాడుతుంటే నేను ఈరోజు ఏం కోరుకుంటున్నానంటే జగన్ రెడ్డి గారికి కూడా 25 రూపాయలు కిలోకి ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దానికి జగన్ అన్న ఉల్లిపాయ పథకం అని పెట్టుకోండి, సంతోషం మాకు. ఓట్లు సంపాదించండి, మీరు 5 కాదు 30 సంవత్సరాలు పరిపాలించిన సంతోషం మాకు. మేము ఎప్పుడు ఇలా కూర్చోబెట్టి మేము ప్రజల పక్కన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, కనీసం ప్రజలకి ఏదైనా మేలు చేయండి. కనుక 150 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, మీరు పిచ్చి మాటలు మానేసి, పిచ్చి తిట్లు మానేసి రైతులకి పనికొచ్చేది మాట్లాడటం నేర్చు, పనికొచ్చేది మాట్లాడాలి. మీరు పనికి మాలని మాటలు మానేసేయండి, మీరు వక్రీకరించడం మానేయండి. మీరు కనుక వచ్చే 3 రోజుల్లో కనుక మీరు గోదావరి జిల్లా రైతులు కానీ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రైతులు కానీ మీరు అండగా నిలబడే ప్రకటనలు చేయకపోతే, వెంటనే డబ్బులు రిలీజ్ చేయకపోతే మేము ఖచ్చితంగా దీని భారీ ఎత్తున మేము తీసుకున్న మనకి జనసేన పార్టీ చాలా బలమైన కార్యక్రమం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. రాపాక్ గారికి ఉన్నా కోరుకుంటా ఉన్నాను, రేపు పొద్దున్న మీరు అసెంబ్లీకి పోయినప్పుడు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగండి, మా రైతుల ధాన్యం ఎక్కడ ఉందని కనుక్కోమని చెప్పండి. పొలాల నుంచి తీసేశారు, పంట తీసేశారు, అక్కడి నుంచి మినరల దగ్గర ఉందా. దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు అన్ని మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమిచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు దారిపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు మీకు 1000 కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి 1000 కోట్లు ఉండి మీ సొంత ఇల్లు మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? చదువుకో, మీరు ముఖ్యమంత్రి మేము కాదంటలేదని, కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. అది మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి, మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకుంది, మీ ఇంటికి మార్చుకున్నది, రసీదులు పెట్టారు, తీసుకున్నారు 2 కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడికదా పంట, ఎవరి చేతుల్లో ఉంది? మీరు కూర్చోబెట్టి మీరు 35 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలి అంటే ఫస్ట్ ముందుగా రైతుని భరోసా ఇవ్వండి, రైతుకి రైతుని బతికించండి, రైతుకి అండగా నిలబడండి. పాదయాత్రలు చేసి బుగ్గలు పెడితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు మండ నిండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి, లాభసాటి ధర కాకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధర ఇవ్వండి. లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతులు మీ ముద్దులు మటుకు రైతులు కడుపులు నిండవు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దీనిని వైసీపీ 150 మంది నాయకులకి, జనసేన తరఫున నా తరఫున చెప్తున్నాను, రేపు పొద్దున అసెంబ్లీలో మీరు మాట్లాడి తీరాలి. లేదంటే మటుకు
భవిష్యత్ పర్యవసరాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇవన్నీ నేను ప్రత్యక్షించి మాట్లాడుతాను. ఇది ఒక రోజులో ఇది సమస్య, ఆర్థికంగా ఎకనామికలీ వీక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కానీ గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఆ రిజర్వేషన్లు ఎలా పెట్టాలి ఇవన్నీ మాట్లాడదాం. కాబట్టి రైతుల కోసం వచ్చాను కాబట్టి దీని గురించి ప్రత్యేకించి నేను మాట్లాడే, ఎందుకంటే ఇది ఒక రోజులో ఈ సమస్య కాదు, దీని మీకు మీ అందరి కోసం నేను మాట్లాడతాను. అలాగే నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ కష్టాలను తెలియజెప్పిన రైతు బాంధవులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నిటికంటే కూడా ఇక్కడున్న ఒక మాట చెప్పగానే మాట విని రైతు సమస్యలు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్.